నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. హెజ్బల్లా కీలక నాయకుడు నష్టల్లా మరణానికి సంతాపంగా జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తన ప్రచారాన్ని వాయిదా వేసుకోవడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. లెబనాన్లో తీవ్రవాద సంస్థ నాయకుడు నష్టల్లా చనిపోతే భారత్లో సంతాపం తెలియజేస్తున్న నువ్వు బంగ్లాదేశ్లో హిందువులపై ముస్లింలు దాడి చేసి చంపేస్తే ఎందుకు సంతాపాన్ని తెలియజేయలేదు అంటూ బీజేపీ నేత కవీందర్ గుప్తా ప్రశ్నించారు. ముస్లింల ఓట్ల కోసం మొసలి కన్నీరు కార్చడం ఆపాలని, డ్రామాలు, దొంగ ఎమోషన్లతో ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తే జనాలు పట్టించుకోరని కవీందర్ గుప్తా ఫైర్ అయ్యాడు. నస్రల్లా చనిపోతే మానవత్వం తన్నుకొచ్చింది, కానీ బంగ్లాదేశ్లో హిందువులు చనిపోతే ఎక్కడికి పోయింది నీ మానవత్వం అంటూ ప్రశ్నించాడు. అంతకుముందు బీజేపీ స్పోక్స్ పర్సన్ అల్తాఫ్ ఠాకూర్ కూడా మెహబూబా ముఫ్తీపై విమర్శలు గుప్పించాడు. ముస్లింల ఓట్ల కోసం దొంగ కన్నీళ్లు కార్చి డ్రామా చేస్తోందంటూ మెహబూబాను విమర్శించాడు. ఇజ్రాయెల్పై అక్టోబర్ 7 దాడికి సూత్రధారి అయిన హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ మట్టుబెట్టింది. అయితే ఇప్పటి వరకు నస్రల్లా మరణానికి ప్రపంచంలో ఏ ఇస్లాం దేశం నుంచి కూడా సంతాపం ప్రకటించబడలేదు. నస్రల్లా స్వదేశం లెబనాన్లోనే అతడి మరణానికి ఎవరూ సంతాపం ప్రకటించలేదు. అలాంటిది భారత్తో ఏమాత్రం సంబంధం లేని ఓ తీవ్రవాది మరణాన్ని ఇండియన్ ముస్లిం ఓట్లను కొల్లగొట్టడానికి ఎన్నికలతో ముడిపెట్టడాన్ని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. కాశ్మీర్ ఎన్నికల్లో ఓట్ల కోసం మరీ ఇంతకు దిగజారాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. నిజానికి నస్రల్లా అంటే ఎవరో కూడా ఇండియన్ ముస్లింలకు తెలియదు. అలాంటప్పుడు ఎక్కడో చచ్చిన ఓ తీవ్రవాది నాయకుడి పేరు చెప్పి కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఇలా మొసలి కన్నీళ్లు కార్చడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జై హింద్, జై భారత్.